हाय फ्रेंड्स, वेलकम टू वेणुकुमार स्टडी गाइड चैनल। चाला मंदी जीडीएस अप्लिकेंट्स की मेसेज राव जरूरत गत रे मूड रोज फोन अदे विधा व्हाट्सएप ग्रूप सर मे मेसेज एनकोचि मे आलरे ऑप्शंस पेट्टुकुन्नाम कदा अड़ा को सर मे एलांट ऑप्शंस इंका पेट्टुकोलेदु मेसेज रे मेमेम चेयली अड़ा मेम ऑप्शंस पेट्टुकोवडानिकि एलिजिबुला कादा मेलाली अड़ा वार कोसमें वीडियो चेयर जरिगिंदी। అయితే ఇప్పుడు ఈ మెసేజ్ యొక్క అర్థం చూద్దాం। డియర్ అప్లికెంట్ యు రిక్వైర్డ్ టు రీ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ద జీడీఎస్ పోస్ట్ అప్లైడ్ డ్యూరింగ్ మార్చ్ 2021 విజిట్ apipost.in ఫర్ మోర్ డీటెయిల్స్ ఇండియా పోస్ట్ అంటే ఇండియా పోస్ట్ నుండి మనకి మెసేజ్ రావడం జరిగింది। అది ఏంటంటే మీరు తప్పకుండా రీ ఎక్సర్సైజ్ చేసుకోండి మీ ఆప్షన్స్ అని చెప్పేసి రావడం జరిగింది। అయితే ఈ మెసేజ్ వచ్చిన వారు తప్పకుండా వారి యొక్క ఆప్షన్స్ ని రీ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందే। ఒకవేళ రీ ఎక్సర్సైజ్ చేసుకోకపోతే ఏమవుతుంది సార్ అని కూడా చాలా మంది అడుగుతున్నారు। ఏమవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం। ఒకవేళ మీరు మెరిట్ లో ఉన్నప్పటికీ మీరు రీ ఎక్సర్సైజ్ చేసుకోనట్టయితే మీరు విత్హెల్డ్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఇంతకుముందు చూస్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఆల్రెడీ వేకెంట్ లేదు కాబట్టి విత్హెల్డ్ లో పెట్టారు ఇతరతర కారణాల వల్ల కాబట్టి మీకు జాబ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి। అదే ఇప్పుడు రీ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత అంటే మీరు మళ్ళీ రీ ఆప్షన్స్ ఎన్నుకున్న తర్వాత అక్కడ వేకెంట్ ఉంటుంది కాబట్టి మీరు మెరిట్ లో ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి। ఇదండి దానివల్ల లాభం। రీ ఎక్సర్సైజ్ చేసుకుంటే చేసుకోకపోతే ఇది జరిగే లాభం। అయితే ఒకవేళ మెసేజ్ గనక మీకు రాకపోతే మీరు ఏం చేయాలి? మీరు ఒకవేళ రీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అనేది మీరు తెలుసుకోవాలంటే ఒక చిన్న పని చేయాలండి। అదేంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను। ఫస్ట్ మీరు apipost.in వెబ్సైట్ కి వెళ్ళాలి। అది ఎలా వెళ్ళాలో నేను చూపిస్తాను। ఇలా apipost.in వెబ్సైట్ లోకి వచ్చినట్టయితే మన ఇక్కడ కిందకి వెళ్ళినట్టయితే స్టేజ్ 3 లో అప్లై ఆన్లైన్ అనే బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదండి, అదాని క్లిక్ చేసినట్టయితే మనకు ఒక న్యూ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది। ఈ వెబ్ పేజ్ లో మనం వెరిఫికేషన్ డిటైల్స్ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్ ఇక్కడ। ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ సర్కిల్ కి అయితే అప్లై చేసుకున్నామో ఆ సర్కిల్ ఎంటర్ చేయాలి। ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేయండి, తెలంగాణ అయితే తెలంగాణ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టండి। సబ్మిట్ కొట్టినట్టయితే మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది। ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది। ఓటీపీ వచ్చిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది। ఆ మెసేజ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను। ఓటీపీ ఎంట్రీ చేసినట్టయితే ఈ మెసేజ్ రావడం జరుగుతుంది। యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీ ఎక్సర్సైజింగ్ న్యూ ఆప్షన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓల్డ్ చాయిసెస్. ప్లీజ్ నోట్ దట్ ఆల్ యువర్ ప్రీవియస్ ఆప్షన్స్ అప్లైడ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిల్స్ ఫ్రమ్ 27/1/2021 టు 1/3/2021 విల్ బి స్టాండ్స్ క్యాన్సల్ బిఫోర్ అలౌయింగ్ ద న్యూ చాయిసెస్. డూ యూ విష్ టు కంటిన్యూ క్యాన్సల్ ఆర్ ఓకే అని ఉంటుంది. ఓకే నొక్కేస్తే మీరు ఫామ్లోకి వెళ్ళిపోతారు, అక్కడ మీ ఆప్షన్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది। ఆ ఫామ్ ఏ విధంగా ఉంటుందో ఒకటి ఇప్పుడు మనం చూద్దాం। ఈ విధంగా మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, ఇందులో మీరు ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు। అయితే ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే, మీరు రీ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కాకపోతే, ఒకవేళ మెసేజ్ రాకపోతే వారికి ఏమని వస్తుందో చూద్దాం। వారికి ఈ విధమైన మెసేజ్ రావడం జరుగుతుంది। సారీ, ఎయిదర్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిల్స్ ఆర్ యూ హ్యావ్ నాట్ అప్లైడ్ ఫర్ ఎనీ ఆఫ్ ద విత్హెల్డ్ పోస్ట్. యూ కెనాట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ద రివైజ్డ్ ఆప్షన్స్ హియర్. అంటే మీరు ఇంతకుముందు పెట్టుకున్న ఆప్షన్స్లో విత్హెల్డ్లోకి వెళ్ళినటువంటి పోస్టులు ఏవీ కూడా లేవు కాబట్టి మీరు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఈ మెసేజ్ మనకు సూచిస్తుంది। కాబట్టి ఇంతటితో మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను। మెసేజ్ వచ్చినా రాకున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు। మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా వారి ఆప్షన్స్ని రీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి। ఒకవేళ మెసేజ్ రాని వాళ్ళు వారి యొక్క వారికి మెసేజ్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్టయితే, ఇలాంటి మెసేజ్ వచ్చినట్టయితే మీరు రీ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు। ఒకవేళ ఓటీపీ వచ్చి మిమ్మల్ని పెట్టుకోమని ఆప్షన్స్ పెట్టుకోమని అడిగితే ఆప్షన్స్ పెట్టుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ యొక్క అప్డేట్స్ పొందుతూ ఉండండి।